కేసీఆర్ మెళ్ళ వంచినటువంటి ఘనత ఇక్కడ ఇద్దరికి కూడా ఉన్నది. రాఘవనందరావు గారు కానీ ఈటల రాజేందర్ గారు కానీ మరి ఒక ఒక శక్తివంతమైన నాయకత్వం ఉన్నది కాబట్టి మనందరి పట్ల ఎక్కడ లేనటువంటి అభిమానం ఉన్నది కాబట్టి వాళ్ళని ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోవెలరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సారు. మన యొక్క ఎస్సీ ఉపకులాల మీటింగ్ కి ముఖ్య అతిథి వారు వచ్చారు, వారికి స్వాగతం సుస్వాగతం. ఇక కోదండరామ్ గారు కూడా వచ్చారు కాబట్టి టైం లేదు కాబట్టి ఉన్నంతలో తండ్రి సహచర కార్యకర్తలకు ఉద్యమకారులకు ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. జై భీమ్. ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడినా రెండు మాటలు మాట్లాడతారు. ఒకటి, ముఖ్యమంత్రి గారు మాట మాట్లాడితే అదో జీవోలాగా ఉంటుందని, దానికి తిరుగు ఉండదని. రెండో మాట ఏం మాట్లాడతారంటే, రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదవా అని. అంటే ఈ రాజుగారు తలుచుకుంటే మన జాతిని బాగుపడడానికి పెద్ద టైం పట్టదని ఆయన మాట. కానీ ఇక్కడ రెండు కాలనికి సజీవ సాక్షిమై మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా. ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉద్దేశం నాడు వారు చెప్పిన మాట ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో పేదల నాయకత్వం వహించినటువంటి అన్ని సంఘాలు పాల్గొన్నాయి. ప్రతి ఇంచు మీద అవగాహన ఉంది, తెలంగాణ ఇంచు మీద ప్రతి కులం మీద ప్రతి జిల్లా మీద నాకు అవగాహన ఉంది. అన్ని అవగాహనలు నేను ఉద్యమ బిడ్డగా వచ్చిన నేను, పేదల కోసమే పుట్టిన నేను, నేనే ముఖ్యమంత్రి అవుతున్నా కాబట్టి ఇక ఈ ధర్నా చౌక్ అఖిల అని చెప్పి వారు మాట్లాడండి. ఇంకొక మాట కూడా మాట్లాడండి, దళితుడే తొలి ముఖ్యమంత్రి కావాలని చెప్పి భావించిన, కానీ దళిత జాతే మీరే ముఖ్యమంత్రిగా ఉంటే నా సమస్యలు అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి, నా కోసమే పుట్టినవాడు కాబట్టి నా సమస్యల పరిష్కారం కావాలంటే మీరే ఉండాలని చెప్పి చెప్పినట్టు కూడా చెప్తూ ఉంటాడు. కానీ ఇవాళ ధర్నా చౌక్ ఎత్తే పడ్డప్పటికీ పోరాటం చేసి మళ్ళీ సాధించుకున్నాం మనం. అంటే మనకు అర్థమైంది ఏంటంటే, పేదవాళ్ళు నోరు లేని వాళ్ళు ఈ పేదల కులాలలో ఉండే వాళ్ళకి రెండు బాధ్యతలు ఉంటాయని మళ్ళీ మనకు అర్థమైంది. ఏ నాయకుడు అధికారంకి వచ్చినా మనలాంటి 57 కులాల ఉపకులాల వాళ్ళకి మాత్రం రెండు బాధ్యతలు ఉంటాయి. ఒక బాధ్యతలలో మన కుటుంబాన్ని పోషించుకున్న బాధ్యత, రెండో బాధ్యత అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం కూడా ప్రకటన చేసే బాధ్యత ఉందని మళ్ళీ అర్థమైంది. అంటే మన జీవితంలో పోరాటం ఒక భాగం అయిపోయింది కాబట్టి నేను చాలాసార్లు చెప్పిన, మీరు సంఘాలు ఉండొద్దు అంటున్నారు, సంఘాలు వద్దంటున్నారు, ధర్నా చౌకులు వద్దంటున్నారు, కానీ పేద వాళ్ళకి వాళ్ళ హక్కు ఈ పేదరికం పోనంత వరకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం సంపూర్ణంగా అమలు జరగనంత వరకు, ఆ ఫలాలు ఆ ఫలితాలు ఈ జాతులు అందుకోనంత వరకు తప్పకుండా సంఘాలు ఉంటాయి, సంఘటిత శక్తి ఉంటుంది, ధర్నా చౌకులు ఉంటాయని చెప్పి చెప్పడం. ఇవాళ 75 అవుతుంది సిగ్గుతో అందించుకోవాలని ఇవాళ మాట్లాడే వాళ్ళు ఇంకా నాకు ఇట్లా ఉందా అని చెప్పాను వాళ్ళు వెళ్తుందో 75 సంవత్సరాల తర్వాత ఇంకా మనం జేబీ రాజు గారు నాకు 45-50 నుంచి పరిచయం. నా కోదండరామ్ గారు కానీ జేబీ రాజు గారు కానీ ఆనాటి నుంచి వెళ్ళి ఉద్యమాలు ఉన్నాయి. నాకు వెళ్ళి చనిపోయేంత వరకు కూడా మాట్లాడుతూనే చనిపోతారు కావచ్చు, కానీ మొత్తం సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు, కానీ కొట్టడంగా కొన్ని పరిష్కారమైనవి. ఇవాళ రాబోయే కాలం జేబీ రాజు గారి వారసత్వాన్ని నాలాంటి వాళ్ళని అందిపించుకుంటాం, నాలాంటి వాళ్ళ వారసత్వాన్ని మళ్ళీ రాబోయే తరాలు కూడా అందిపించుకుంటాయి, మళ్ళీ కొట్లాడతాయి. కానీ ఇక్కడ ఒక
దుర్మార్గం మనకు ఈ మధ్య కాలంలో ఒక దుర్మార్గం మన ఆలోచన ఈ మధ్య కాలంలో మనకు కనబడతా ఉంది వినబడతా ఉంది ఏంటిది 75 సంవత్సరాల తర్వాత ఇవాళ ఇన్ని శోధించి సాధించినట్టుగా ఇన్ని మొత్తం దేశాన్ని నాయకత్వం వహిస్తున్న నాయకుల్లాగా ప్రజా నాయకుల్లాగా ఈ రాజ్యాలను మార్చాలి ఈ రాజ్యాలను మార్చాలని చెప్పి కొత్త ప్రతిపాదన పెట్టిండు కేసీఆర్ గారు మాలాంటి వాళ్ళనన్నం ఇవాళ రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి పార్లమెంట్కే లేనప్పుడు ఈ అసెంబ్లీకి ఎందుకు ఉంటుంది అందులో భూతవాదం నీకు ఎందుకు ఉంటుంది నీకు ఆ స్పృహ లేదు చేసుకునే అధికారం ఉండొచ్చు కానీ రాజ్యాంగాన్ని మార్చగలిగే సత్తా కేసీఆర్ కారు కదా కేసీఆర్ జయజన్మకు లేని విషయం మర్చిపోయింది ఎందుకు రాజ్యాంగం మార్చాలనుకుంటున్నాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారికి మాటలు మన మీద బ్రహ్మాండంగా తేనె పూసినట్టుగానే మాట్లాడతాడు తేనె కాడతాడు ఇట్లా బాబు ఇంత గొప్ప నాకు ఎప్పుడో కలిత నడుచుకున్నట్టుగా ఉంటుంది కానీ వారికి పేద పేద మీద ప్రేమ కాదు సమస్యలు పరిష్కరించే తపన కాదు వారికి ఉండే ఆరాటం వారికి ఉండే తపన మన ఓట్ల మీద ఆడటం తప్ప వేరే వారి మీద ఉండడానికి సజీవ సాక్ష్యమే ఇవాళ ఇంతకుముందు జయప్రకాశ్ గారు చెప్పినట్టుగా ఏదో దేశాల్లో దళితులు అందరికంటే పేదలున్నట్టుగా ఆయనే శోధించినట్టుగా నేను దళిత బంధు ప్రకటిస్తున్నానని ప్రకటించాను దళిత బంధు దళితుల ప్రేమతో ప్రకటిస్తే మొత్తం తెలంగాణ వ్యాప్తం చేయాలి మొత్తం తెలంగాణ వ్యాప్తం చేయాలి దళితుల మీద ప్రేమతో దళిత బంధు రాలేదు హుజరాబాద్లో తనని ప్రశ్నించిన ఒక ఉంటున్న బిడ్డ ఆ గొంతు నొక్కాలని ఆ బిడ్డను అసమీయించని గెంటేసినా మళ్ళీ రావద్దని ఇలాంటి వాళ్ళు ఉంటే మళ్ళీ పేదలు ఐక్యమైతారని భావించి నాలాంటి ఉంటేమిటని గొంతు నొక్కాలని కోకాపేటలో అన్నటువంటి డబ్బులు తీసుకొచ్చి 2 కలెక్టరేట్లో జమ చేసి మొత్తం 18,000 కుటుంబాలను దళిత బంధు ఇస్తున్నానని చెప్పి ప్రకటించి ఇవాళ నన్ను ఊరగొట్టే ప్రయత్నం చేసిండు పేచమ్మ గుళ్ళ మీద మైసమ్మ గుళ్ళ మీద ఆ రాసిన చెక్కులు ఇచ్చిన పాస పుస్తకాలు పెట్టి ప్రమాణం చేయించారు వాటి మీద కానీ దళిత జాతి అమాయకపు జాతి కాదు అక్కడి ప్రజానికం అమాయక ప్రజలు కాదు అనేక ఉద్యమాలు చేసిన గడ్డ నా హుజరాబాద్ గడ్డ కాబట్టి హుజరాబాద్ గడ్డ అనేక పోరాటాలు త్యాగాలు చేసిన గడ్డ కాబట్టి ఆ గడ్డ మీద కేసీఆర్ కుట్రలు చెల్లలేదు ఆ గడ్డ మీద కేసీఆర్ అబద్ధాల మాటలు చెల్లలేదు ఆ గడ్డ మీద ప్రభేదాలు చెల్లలేదు ఆ గడ్డ మీద చైతన్యం వికసించి కేసీఆర్ చెంప చెల్లిమనిపించిన విషయం మీకు అందరూ తెలుసు నేను ఈ వేదిక నుంచి కేసీఆర్ డిమాండ్ చేస్తా ఉన్నా ఆ రోజు జమ్మికుంటలో ఏమైనా మాటేంటి రాజు తెలుసుకుంటే దెబ్బ ఎక్కువ అని మాట్లాడలేదు కాబట్టి 2 లక్షల కోట్లు అవుతాయి 2 లక్షల కోట్లు అయితే ఇక్కడ ఈ దళిత బంధు అమలు కావాలంటే చెప్పి చెప్పింది ఇక్కడ కూడా ఇంతవరకు మీకు తెలుసు 100 మందికే ఇస్తుందని చెప్పి చెప్పింది ఒక్కొక్క నియోజకవర్గానికి 100 మందికే ఇస్తానని చెప్పిండు ఇదే 17,000 కోట్ల రూపాయల పైచలకు బడ్జెట్లు పెడతానని చెప్పి చెప్పిండు నేను ఆర్థిక మంత్రిగా పనిచేస్తా కాదు నేను చెప్తున్నా ఆ 17,000 కోట్లు కనుక ఖర్చు పెడితే నేను ముక్కు నెలకు రాస్తా నేను ముక్కు నెలకు రాస్తా ఎందుకంటే లెక్కలకు మాటలకు పొంతన ఉండదని నేను కూడా 5 ఏళ్ళు నేర్చుకున్నా కాబట్టి 5 ఏళ్ళు నేర్చుకున్నా కాబట్టి చెప్పదలుచుకున్నా కానీ ఎక్కడ కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ ఆర్థికంగా నేను కొంత బాగుపడితేనే వాళ్ళ బతుకులలో వెలుగు నింపే ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా మీరు మాట ఇచ్చిన ప్రకారంగా మాట ఇచ్చిన ప్రకారంగా 2 లక్షల కోట్ల రూపాయలు దళిత బంధు కోసం ఖర్చు పెట్టని చెప్పిన కాబట్టి నీకు అధికారం ఇచ్చిందే 2023 డిసెంబర్ వరకు కాబట్టి మీ 2023 డిసెంబర్ వరకు దళిత బంధు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే సంవత్సరానికి 100,000 కోట్లు ఖర్చు పెట్టే ఉండదు కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు ఓట్ల కోసం సీట్ల కోసం మన మేనేజ్ చేయడం కోసం పెట్టిన తప్పు కూడా కాదు నేను ఆరోగ్య చెప్పిన నిజంగానే ఈ రాష్ట్రంలో ఒక 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళితుల కోసం కేటాయించేటువంటి సత్తా ఈ గవర్నమెంట్ లేదని చెప్పి చెప్పిన ఒకవేళ నిజంగానే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా 20 సంవత్సరాల పైన ఈ స్కీమ్ అమలు కావాలంటే అంటే 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంచుకుంటాం మనం ఇప్పటికే ఆశకు వచ్చింది
इपड़क आर्चकोचिंदी गेलचन तरह मंजन वैसे भाव रेडव सारी गेल्चन तरह तन नैजमेंदो तन स्वरूपमेंदो तन असल रूपमेंदो मन अर्थमेंट इंत दुर्मार्ग वैरस अर्थम मुख्यमंत्री इवा प्राण मिले इन रोज पड़के राष्ट्रमेमी प्रजा बतकने प्रजा प्राणालू रक्षण ले प्रजा आस्तकू रक्षण ले समस्या वस्ते एक्को पैस्थिंद को मन कुला चुनावाक दयचे चैतन्या त्यागा मैं विषय में मर्चिप इला सा शासन इनकी दयचे इवा मन को मंदिर उड़वच्छा इकड़कोचि ईद मंद ना इश्यू का ना गुरी कुला पटेद नी नायक हैदराबाद गड्ढे पीपस्ते अंदर अंदर आचरी गुप्त कमिटा अवल मन अवल कथना मैं देश पनीे ओट पनी गेमें पनी गा वाल क्षेम चूस मन पनी तप मन एक्टा की मेटा पनी तप मन को फलाने विषय मन अर्थम का डिमेंड चाल डिमेंड वेंकटेश करपत्र मादासी कुरवा मादारी कुरवा रे गत आलरे वाल एसी जनता उबी मरी अर्थाव जिला कलेक्टर आरडीओ एम आर मैं मुख्यमंत्री गार आदेश अमल नीक आ कुर्ची को अधिकार मुख्यमंत्री चाहते मुख्यमंत्री गार सीएस गारि अदे पलवल की दर पाट पद्धति उड़े दिन अमल चेड़ा अंत मुख्यमंत्री गारी पट तपन ले मुख्यमंत्री गार इंट्रस्ट दाने बड़ी माटदा ये मैं डिमेंड तक्षणमे सर्टिफिकेट इश्यू चेयर डिमेंड ना वैसे ना आर्थिक मंत्री उन्ना ना पक् चांबर में अन्नी चुना वाले को अना नौकर पक्कटे बल्ल सीज तेरे पक्कटे कुलमेंटे अनेक संवस अटे कुल पेरे लेकिन नीने आस्कार लेकिन आस्कार लेटे आ कुमार कुलम की कुला सर्टिफिकेट इवनि कुल सर्टिफिकेट कोसम कुटाकने सदर्भाल उ वाट वस्तो इन डिमेंड ये याबे कुलते प्रभुत्पर मन गजेट प्रकट वाली वमआरओ आध्यन कुल सर्टिफिकेट तप वाल कलेक्टर दंपचर वाल आदि दंपचर पिमल के पे पिछि पेदन डिमेंड चवर चाल मेल माटे इंका टाइम को नैन नागुव डिमेंड उपकुल की अंबेडकर गारु राज्य वोटे चपे अत्यंत वनकड़ वाला अत्यंत वनकड़ वाले एससी उठर काबी एस अत्यंत वनकड़ वाल मोटमोद फला अंदर काबी वाल जनाभा प्रातिपदन वालक आर्थिक फला अच्छे डिमेंड नंबर वन कुलमंत याबे कुल मत समूह भावस्बी इवा मुझे तुम्हें नाक मंदते उन्ना दलित मुख्यमंत्री पक्के कल दलित नागरिक मंत्रिपद इंजे पदहे शातम दलित पदहे शातम दलित मालको सारी तेरा मंत्रिपद मालको सारी तेरा का शातम आये चुप रघुनंदन शातम लेने वाले मुख्यमंत्री पदवी रेवेन्यू मंत्री पदवी फैनांस मंत्र पदवी मुनपल अडमस्ट्रेस पदवी नागर मंत्र पदवीते गुंडका लाइट मंत्र पदों आ मंत्र पदों शात जनाभा को लेने वाले चत का पदहे शातम दलित मतलब रेडी धैर्य रे दाखे अर्थम का मुख्यमंत्री गारी राष्ट्रों और न ఇలా నాలుగురికి ఒక మంత్రి పదవి మాలకు ఒక మంత్రి పదవి యాదేడు కులాలకు ఉన్నటువంటి ఈ ఉపకులాలకు రెండు ఇస్తే ఏం పొందో మరి వాళ్ళకు వస్తే ఎలా బాగుపడుతుంది కానీ ఒక శాతం కూడా లేనిటువంటి వాళ్ళ కులానికి మాత్రం నాలుగు మంత్రి పదవి ఇచ్చుకున్నాడు 17% గా ఉన్నటువంటి మనకు మాత్రం ఒక మంత్రి పదవి ఇచ్చి
राज्य मंत्री नियमितुवाले ये कुरा नियमितुवाले मुख्यमंत्री अंटे निजा दलित मुख्यमंत्री नाटा मैं मुख्यमंत्री पै चक कहीं वाल कड़पना मंत्री आलोचन एपड़ू आलोचन आलोचन दलित प्रयोगस आलोचन चयी मोसपोक वाले तीय माटल गावड़ की मोसपोदाचु इवा डिमेंड इंतजन रविंद्र चुपन का इप्कना मंत्रवर्ग में माधु चोट कल डिमेंड इवा माल मत उपकुला मंत्री डिमेंड मेजारी उसे वर्ग प्रजा बतकों एल भावना इवा 17% में उ दलित जाति की नाग मंत्रि पदों ने आ नाग मंत्रि पदों में उपकुला मंत्रि पदों इच्छे इवा डिमेंडे इवा एम एस आये अब अरे चुनाव को पाप डबू वाल संख्य उ गलत कष्ट मैं वाले दृष्टि पड़ी वाले नामेटेड पोस्ट इवा एम एस नामेटेड पोस्ट एन कील इवा राज्यसभा को नामेटेड पोस्ट एन कील इन इन राज्य अडमा अंबेडकर अडम राशन इवा मनस की मनस राशिचन दुराल संबंधी नायक वे अनेक कुला मेलमेल उपि संघ कुछ मे सर्टिफिकेट राक वेरे कुला सर्टिफिकेट को वाल चाल सवेश अद्यक्ष कटिस्टो एक्ड़ा अभी डबल बेड्रूम का डबल बेड्रूम वाल वाल जागल में कट्कने जीवो इवाले लेदा वाल भूमि ने किटाई आ जागल में इन कटकने कहीं गूड़को लेको गूड़को लेकिन इंत दौर्भाग्य अर्थम काबी मुख्यमंत्री वैंने डबल बेड्रूम वाल वाल जागल में लेने वाले जागल किटाई कट्कने वस्तु कल डिमेंडे डिमेंड वील को सपरेट कॉर्पोरेशन बटी दलित बंधु 15 लक्षल रूपये चुपना पूर्ति स्थाई केटाइन डिमेंड नागो डिमेंड वर्ग प्रजा की वर्ग प्रजा की इवा राज्य पर्यटन तपक वाल अवकाश कल डिमेंड दीक्ष की प्रबंधन की भारतीय जनता पार्टी का संपूर्ण सहकार उसे मन विषय